అదే నీ నరిస్తే మెరుపులా అరుపులా రండి. అన్నా అన్నా, తిరుపతి మొక్కుందన్నా, వెళ్దామంటే 6 నెలల నుంచి మా బాస్ లీవ్ ఇవ్వడం లేదు, ఎలా అయినా అక్కడ పడేలా చేయన్నా ప్లీజ్ అన్నా. తిరుపతి? అవునన్నా. తిరుపతి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి లడ్డు థ్యాంక్స్. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. క్లైమాక్స్ లో 8 ప్యాక్ చేసి చంపేద్దాం అనుకున్నాను, మీరేంట్రా ఫస్ట్ ఫైట్ లో నన్ను షర్ట్ చింపేశారు. అయినా పర్లే, నేను కొడితే అదోలా ఉంటుందని పూరి మహేష్ చెప్పడం తప్ప నాకు తెలీదు. అమ్మా అయ్యా, దయచేసి నన్ను పురుగులతోనూ జంతువులతోనూ పోల్చకండి, నేను కూడా మీలాంటి మామూలు మనిషినే. బాబు బిల్డప్ చూడలేక చచ్చిపోతున్నాం, ఎక్స్పోజింగ్ ఆపి ముందా షర్ట్ వేసుకో. పెద్ద సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్. ఇప్పుడు హీరోలు ఎక్స్పోజ్ చేస్తున్న సెన్సర్ ప్రాబ్లం ఉందా సార్? మరి ఇంతకీ నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్? ఇంకే ఉంటుందా, ఫైట్ తర్వాత పాటే కదా, వేసుకో. ఈరోజు ఈవినింగ్ రూమ్ షిఫ్ట్ చేసి. నమస్తే సార్. యూరిన్ రిపోర్ట్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ ఇక్కడ. అతను కాదు. మోషన్ రిపోర్ట్. నో, ఇతను కాదు. స్కానింగ్ రిపోర్ట్. ఇతను కూడా కాదు. వీళ్ళలో ఎవరు కొట్టినా ఒళ్ళంత గాయాలయ్యేవి, కానీ వీడు కొట్టడం వల్ల డెంగ్యూ, న్యూమోనియా, జాండీస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఒకటేసారి వచ్చాయంటే వీడు వాళ్ళకన్నా డేంజరస్. ఈ సంగతి భవానికి తెలిస్తే. భవానీ, నువ్వు ఎక్కడ? మార్కెట్ లో. ఎంతమంది? అది కాదు, ఒక్కడే. ఎవడు? శివ. శివ శివ శివ. చౌ కోసం మేకలు ఎందుకు అలా అరుస్తావు? బెడ్ పైన తీస్తానని చెప్పాను కదా. వాడి పేరు కూడా శివే అనుకుంటా. రెండు లారీల జనాన్ని తీసుకెళ్లి నరికి వీణ్యా. వాణ్ణయ్యా, జనమంతా ఓదారు యాత్రలకు వెళ్ళారు భవాని. పోనీ ఒక్క లారీ పోనీ, ఇద్దరు ట్రై చేస్తా. వాడితో పాటు వీణ్ణి కూడా లేపే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది బిల్లు? వద్దు, నువ్వే ఉంచుకో. నేనా? నానాజీ. భవానీ. వాణ్ణి కూడా. నన్ను? ఈ 200 ఇంకెంత మందిని లేపాలో. ముందు బెడ్ మీద ఉన్న లేపండి. కమాన్. అయ్యో, మన వైట్ కాయిన్స్ అన్నా. మనం అప్పుడప్పుడు శత్రులు కూడా గెలిపించే టైప్. ఎంత వక్కవరింగ్ లోటి. టైం అయింది, వీళ్ళు ఇంకా రాలేదే. వార్ని
ఉంటుంది. హాయ్ బ్రోస్. హాయ్ డూడ్. హాయ్ బ్రో. ఏంట్రా ఇంత లేటు? సారీ బ్రో, హెచ్ఓడి కొద్దిగా స్ట్రిక్ట్ రా. ప్రాక్టికల్స్ బంక్ కొట్టావు అనుకో, మార్క్స్ లో వేలాడతాడు. రై, మనం అంతా యూత్ రా. యా, ఈ హాఫ్ టికెట్ కలతో నీకేంట్రా ఆటలు? పండురా. What's this, darling? ఎన్నాళ్ళిలా ఫోన్ లో టాకింగ్ లు, నెట్ లో చాటింగ్ లు, తొక్కలోది ఫేస్బుక్ లోని ఫోటో కూడా అప్లోడ్ చేయలేదు. యూనో, మనం ఫోన్ లోనే తప్ప పర్సనల్ గా కలుసుకోవా? మొన్న నీ ఫోన్ లో 5,000, నా ఫోన్ లో 2,000 రీఛార్జ్ చేయాలి. టీ చెప్పుకోవా? మనం ఎప్పుడు కలుస్తున్నాం డార్లింగ్? ఓకే, నేను మళ్ళీ నైట్ కాల్ చేయనా? ఎన్ని సార్లు చెప్పాలరా మీకు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నా అకౌంట్ లో టీ చెప్పొద్దని? గర్ల్ ఫ్రెండ్ కి రీఛార్జ్ చేయడానికి 5,000 ఖర్చు పెడతాడు, కానీ బాయ్ ఫ్రెండ్ కి 5 రూపాయలు పెట్టి టీ ఇప్పించలేవేటి? 5-10 ఖర్చు పెడితేనే కదా ప్రో ఫిగర్స్ లవ్ లో పడేది. చూడ్రేమో, 5-10 ఖర్చు పెడితే వచ్చేవాళ్ళనే లవర్స్ అనరు, కాల్ గర్ల్స్ అంటారు. ప్యూర్ లవ్ అంటే ఫస్ట్ టైం ఫిగర్ ని చూడగానే టంగ్ టనా టన్ అని గంట మోకపోయినా, టంగ్ అని అయినా గంట మోగాలి. పెద్ద ఫ్లడ్ లైట్ వెలకపోయినా చిన్న బెడ్ లైట్ అన్నా వెలగాలరా. బ్రో, భవానీ మనుషులరా. ఇక్కడ శివ అంటే ఎవర్రా? పర్సనాలిటీ పద్ధతి. ఇదే డైలాగ్ నువ్వు చెప్పు. ఇక్కడ శివ అంటే ఎవర్రా? ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ గ్రీన్ బ్లాక్ అవుతుందో వాడే శివ అంటే నేనే. భవానీ రామన్నాడు, మర్యాదగా బండి ఎక్కు. ఎక్కకపోతే బండి నీ మీద ఎక్కుతుంది. ఇదేనికి? మేము తీసుకెళ్లే రూట్ నీకు తెలియకూడదు కదా, తీయరా బండి. బిర్యానీ స్మెల్ అంటే గ్రీన్ బావర్చి, కృష్ణానగర్. ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి, టేక్ యువర్ సీట్. డౌటే లేదు, ఇది మన అసెంబ్లీ. ఇది ఏరేనో తెలియట్లేదే. అది కాదన్నా, వీడికి రూట్లు అర్థం కాకూడదని ఊరంతా తిప్పి తీసుకొస్తున్నా. అలాగన్నా. ఒరే అన్న, తిడుతున్నాడు రా, షేక్ పేట నుంచి ధూళిపేట రావడానికి ఎంతసేపు అని. ఇదో ఈ అభిస్పీఎస్ నుంచి లెఫ్ట్ తీసుకో అన్నా. అది వన్ వే, రైట్ తీసుకుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. అలాగా. రే, తమ్ముడు చెప్పినట్టు పోనీ పోనీ. భవానీ డన్. సమయం వాచిపోయింది. సారీ, వాచిపోయింది. మొత్తానికి నైట్ అయింది.